Hi, welcome to my channel, Passion of Telugu Girl. ఈ రోజు ఈ వీడియోలో డోరీని ఎలా టర్న్ చేసుకోవాలి అనేది చూద్దాం. దీనికోసం మీకు ఎంత లెంగ్త్లో డోరీ కావాలో ఆ లెంగ్త్లో 2 inches విడ్త్ ఉండేలాగా క్రాస్ పీస్ని కట్ చేసుకోండి. క్రాస్ పీసే ఉండాలి కంపల్సరీగా. మనకి క్లాత్లో రైట్ సైడు రాంగ్ సైడు 2 sides ఉంటాయి కదా. మీరు క్లాత్ని రాంగ్ సైడ్ ఏదైతే ఉందో అటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది మీకు రాంగ్ సైడ్ పైకి కనిపించేలాగా. కొన్ని డిజైన్స్ క్లాత్లు ఎటువైపైనా ఒకలాగే కనిపిస్తాయి, కానీ అలా డిఫరెన్షియేషన్ ఉండేలాంటి క్లాత్ అయితే రాంగ్ సైడ్ పైకి కనిపించేలాగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ ఎంత విడ్త్లో వేసుకోవాలి, మీకు డోరీ ఎంత సన్నగా కావాలనుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యి అంత తక్కువ విడ్త్ ఉండేలాగా వేసుకోవాలి. డోరీ సన్నగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి తక్కువ విడ్త్ 1/2 inch కన్నా కూడా తక్కువ ఉండేలాగా వేసుకోండి. స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది. మనకి ఒక సన్నగా పొడవుగా ఉండే తీగ లాంటిది కావాలి. ఏదైనా గొడుగు విరిగిపోయింది పాతది ఉంటే అలాంటి పుల్ల మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ఆ స్టిచ్ లోపలికి పుల్లని ఇన్సర్ట్ చేసి చివరి వరకు చేసిన తర్వాత తీసేయండి. మనకి టర్న్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు ఒకవైపు క్లాత్ మనకు చూడండి ఎక్స్ట్రా ఉంది కదా, అది టోటల్గా అంతా కట్ చేయక్కర్లేదు. ఒక 2 inches వరకు కొంచెం కుట్టికి దగ్గరగా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇది ఎందుకంటే మనం ఆ పుల్ల పెట్టి దీన్ని టర్న్ చేస్తాం కన్వీనియంట్గా ఉండడం కోసం. ఒకసారి అలా పుల్ల పెట్టి చూడండి, మీకు ఓపెన్ అయి కనిపిస్తుంది. 2 layers ఉంటుంది కదా. ఇప్పుడు ఒక లేయర్లో అలా పుల్లని మనం ఇన్సెర్ట్ చేసి క్లాత్ని కొద్ది కొద్దిగా వెనక్కి లాక్కుంటూ మొత్తం అంతటిని బ్యాక్ వచ్చేలాగా పుష్ చేసుకోవాలి. క్లాత్ అనేది హోల్ అవ్వకూడదు. ఆ పుల్ల క్లాత్ని హోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకున్న ప్లేస్లోకి ఇన్సర్ట్ అవుతూ వెళ్తుంది. స్పీడ్గా చేసేయద్దు, చిన్న చిన్నగా కొంచెం కొంచెం క్లాత్ని ఇలా ఫింగర్స్తో మేనేజ్ చేసుకుంటూ వెనక్కి పుల్ చేయండి. ఇలా పుల్ చేసుకుంటూ టోటల్గా అంతటిని మనం తీసేసుకుంటాం. ఇప్పుడు చూడండి, చివర మనకి క్లాత్ కనిపిస్తుంది కదా తాడు, అది పట్టుకొని పుల్లని బయటికి లాగాలి. ఈ మనకి ఏదైతే తాడు కనిపిస్తుందో అదైతే వదిలేయకూడదు, దాన్ని పట్టుకొని. ఇప్పుడు సెకండ్ సైడ్ ఎడ్జ్లో మనకి కనిపిస్తుంది కదా, దాన్ని పట్టుకుంటూ పైకి పుల్ చేసుకుంటూ లాగాలి. మన డోరీ అనేది టర్న్ అయిపోతుంది, చాలా ఈజీగా టర్న్ అయిపోతుంది. కంపల్సరిగా క్రాస్ పీస్నే తీసుకోవాలి. తిన్నగా ఉండే క్లాత్ని తీసుకుంటే టర్న్ అవ్వదు, చాలా డిఫికల్టీగా ఉంటుంది, డోరీ అనేది లావుగా వచ్చేస్తుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా సన్నగా నీట్గా వస్తుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.